ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. చంద్రశేఖర్ నివాసాలతో పాటు యనమల కుదురులోని ఆయన సోదరుడు వివేకానంద ఇంటితో ఇతర బంధువుల సన్నిహితులలో సోదాలు నిర్వహించారు. రాజమహేంద్రం, విజయవాడ, ఏలూరు, నూజివీడు, హైదరాబాద్, అనంతపురం జిల్లా ఊబిచెర్లలో తనిఖీలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 16 చోట్ల 21 బృందాలతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఆస్తులు, బంగారు ఆభరణాలు, నగదు బయటపడుతున్నాయి. చంద్రశేఖర్ ఆజాద్ ప్రస్తుతం రాజమహేంద్రవరంలో విధులు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో అసిస్టెంట్ జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శీలం చంద్రశేఖర్ ఆజాద్ గారు వారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి మాకు వచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ శ్రీ ఆర్పీ ఠాగూర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఏలూరు డీఎస్పీ గోపాలకృష్ణ గారు కేసు నమోదు చేసి ఉభయ రాష్ట్రాల్లో 21 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి హౌస్ వాళ్ళ అన్నయ్య గారి వివేకానంద గారిది, వారి పేరున ఈయన కొన్ని బినామాస్తులు పెట్టినట్టు మాకు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలను దర్యాప్తు చేసే క్రమంలో ఈరోజు వారి ఇంటికి వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నాం. అలాగే విజయవాడలో 9 ప్లేసెస్, అంటే వాళ్ళ 5 బ్రదర్స్, 2 సిస్టర్స్, అలాగే వారి దగ్గర పనిచేసినటువంటి ఒక ఉద్యోగి, అలాగే నూజివీడులో వారి బంధువులు, రాజమండ్రిలో వారు నివాసం ఉన్నటువంటి ఇల్లు, ఆఫీసు, హైదరాబాద్లో వాళ్ళ సొంత ఇల్లు, గొల్లపూర్లో ఉన్నటువంటి వారి సొంత ఇల్లు అన్నీ కూడా ఈరోజు ఎక్కకాలంలో సోదాలు జరుగుతున్నాయి. కొంత ఇప్పుడే ప్రారంభ దశలో ఉంది దర్యాప్తు. కంప్లీట్ దర్యాప్తు అయిన తర్వాత మిగిలిన వివరాలు తెలియపరుస్తాను.